హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు శాంసంగ్ M31S మొబైల్ అప్పుడప్పుడు రీస్టార్ట్ అవుతుంటుంది, కంటిన్యూగా అయితే రీస్టార్ట్ అవ్వదు, అప్పుడప్పుడు రీస్టార్ట్ అవుతుంటుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను. దానికంటే ముందుగా మన దగ్గర ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే అవైలబుల్గా ఉంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్లైన్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయొచ్చు. ఫుల్ ఫీల్గా అయితే మీకు వర్క్ నేర్పడుతుంది, అంతమాత్రం కాకుండా లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదో చెప్పేసి వదిలేయడం కాదు, మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఆఫ్టర్ ట్రైనింగ్ మన సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ మంది లేరు ఫ్రెండ్స్, ఒక 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎవ్రీ మంత్ 3 లేదంటే 4 మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇదే M31S మొబైల్. ఈ మొబైల్ ప్రాబ్లం ఏంటంటే చూపిస్తాను చూడండి, ఇది వాడుతూ ఉంటే సడన్గా రీస్టార్ట్ అవుతూ మళ్ళీ ఆన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఆన్ అయినాక మళ్ళీ బాగానే ఉంటుంది, మళ్ళీ వాడుతూ ఉంటే ఒకసారి రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంటుంది. ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంటుంది. రీస్టార్ట్ అవడం స్టార్ట్ అయితే ఒక 2-3 సార్లు అయినా రీస్టార్ట్ అయ్యింది, మళ్ళీ ప్రాపర్గా ఆన్ అవుతుంది. ఇదే దీని ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అయితే ఈ ప్రాబ్లంకి నేను సిపియు ర్యామ్ రిమూవ్ చేసేది రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు రికార్డ్ చేయలేదంటే మొబైల్లో ఛార్జింగ్ అయితే లేదు. అయితే డైరెక్ట్గా మైక్రోస్కోప్ రికార్డింగ్ అయితే ఆ కెమెరాతో రికార్డ్ చేసే పని అయితే మొత్తం రికార్డ్ చేసేవాడినే. ఓకేనా ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో కూడా మళ్ళీ సిపియు రీఫిక్స్ చేసేదానికి వీడియో తీయలేదు, ఛార్జింగ్ అప్పుడు కూడా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సిపియు క్లీన్ చేసుకుంటున్నాను. సిపియు క్లీన్ చేసుకుంటా ఎలా క్లీన్ చేయాలి, హీట్ ఎంత పెట్టుకోవాలి, ఎయిర్ ఎంత పెట్టుకోవాలి, ఎలా చేస్తే మీకు సక్సెస్ రాదు, ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మన స్టూడెంట్కి, సెకండ్ బెస్ట్ స్టూడెంట్స్కి వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూడండి జాగ్రత్తగా సిపియు ఓపెనింగ్ బ్లేడ్ తోటి సిపియు క్లీన్ చేసుకున్నాను. చూడండి ఆ సిపియు మీద స్క్రాచెస్ అయితే పడకూడదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. స్క్రాచెస్ పడ్డాయి అంటే రిజల్ట్ అయితే రాదు మీకు ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మన ఛాలెంజ్లు చేసేసారికి, తొల్ల కొట్టేసారికి అంకితం ఇస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మన సార్ అన్నారు ఒక గొప్ప మాట, మొన్న ఒక వీడియోలో అన్నారు. ఏంటి ఆ గొప్ప మాట అంటే, మీరు ఎవరి దగ్గరికైనా మొబైల్ ట్రైనింగ్ నేర్చుకోదానికి వెళ్తే వాళ్ళకి మీ మొబైల్ ఇవ్వండి, అంటే మీ రన్నింగ్ మొబైల్ ఇవ్వండి, ఆన్లో ఉన్న మొబైల్ని ఓపెన్ చేసి ఐసీ రీబాలింగ్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసి ఆన్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ నేర్చుకోండి అని చెప్పి అన్నారు సారు. ఆ సారు అన్న మాటకి ఈ మాట మాట్లాడుతుంది, ఒక ట్రైనింగ్ ఇచ్చే సారేనా లేకపోతే ఏమీ తెలియని సారా అని చెప్పి అనుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆన్లో ఉన్న మొబైల్ని మళ్ళీ రీబాల్ చేసి ఆన్ చేయడం మీద నాకు అర్థం కాదు, అసలు అవాక్ అయిపోయాను నేను ఆ సార్ చెప్పిన మాటకి. నవ్వొచ్చింది ఫ్రెండ్స్ నాకు. నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాను, అయినా కానీ మళ్ళీ మాట్లాడనిపిస్తుంది దాని గురించి. ఆన్లో ఉన్న మొబైల్ని ఆన్ చేయడం ఏంది నాకు అర్థం కాల, డెడ్ మొబైల్ని కదండి ఆన్ చేయడం, ఏందో ఆ సారు మాటలు, సార్ ఎవరు నాకు అర్థం కాలేదు. అందుకే 1-4 సార్లు చూసిన ఆ వీడియోని, నేనేమన్నా వింటాం పొరపాటు విన్నానా లేదంటే సార్ నిజంగానే ఇలా చెప్పాడా అర్థం కాక 1-4 సార్లు చూసిన ఆ వీడియో. 4 సార్లు చూసినా కన్ఫామ్గా వచ్చిన, ఓహో సార్కి అర్థం కాకనే చెప్పాడులే సర్లే అని చెప్పి. అంటే ఇప్పుడు ఎందుకు వీడియో లైవ్ చేస్తున్నానంటే, ఈ వీడియో సార్కి అంకితమని సార్ కోసం స్పెషల్గా రికార్డ్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి సిపియు పైన, సిపియు కింద క్లీన్ చేసుకున్నాను, పైన ర్యామ్ పిల్లర్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే నేను డబుల్ డెక్కర్ కోసం మాత్రము
నేను ఈ మెకానిక్ 850 లిక్విడ్ అయితే వాడతాను ఫ్రెండ్స్. నార్మల్ లిక్విడ్ అయితే వాడను, ఎందుకంటే ఈ లిక్విడ్తో చాలా క్లీన్గా వస్తుంది. కావాలంటే మీరు కూడా వాడండి. ఎంత జస్ట్ 350 రూపీస్, 400 ఉంటుంది ఒక లీటరు. చూడండి, అది ఒక బాటిల్లో పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ లోపలికల్లా నీట్గా క్లీన్ అయిపోద్ది. ఈ ర్యామ్ పిల్లర్స్ ఎంత క్లీనింగ్ అయితే మీరు చేసుకుంటారో, ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటారో, ఎంత నీట్గా రీవాల్వ్ చేసుకుంటారో, అంతే నీట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మెజారిటీ ఆఫ్ టెక్నీషియన్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ర్యామ్ పిల్లర్స్ క్లీన్ చేయడం ఒకటి, నెక్స్ట్ సిపియు రీబాల్ చేసేది ఇక్కడ. సిపియు రీబాలింగ్లో సరిగ్గా చేసుకోవాలి. తర్వాత ర్యామ్ పిల్లర్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని రీబాలింగ్ చేయాలి. చూడండి, రీబాల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పాలి. ఏంటి ఆ బాధాకరమైన విషయం అంటే, ఇప్పుడు నేను ఏ సార్ గురించి అయితే మాట్లాడానో, ఆ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది మనకి వాట్సాప్లోనూ ఆన్లైన్ ట్రైనింగ్కి, ఆఫ్లైన్ ట్రైనింగ్లో కూడా ఫస్ట్ బ్యాచ్లో సెకండ్ బ్యాచ్లో వచ్చారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఆ సార్ గురించి చెప్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని కూడా మళ్ళీ మన కాడికి వచ్చారంటే అర్థమవుతుంది మన సారు పనితనం ఎంతో, ఏ విధంగా మన స్టూడెంట్స్కి మరి సబ్జెక్ట్ అందిస్తున్నాడో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను ఎవరినో కించపరచడానికి, వేరే విధంగా చేయడానికి పెట్టలేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మొబైల్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటే కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని పెడుతున్నాను. ఎందుకంటే నా దగ్గర కూడా రమ్మని నేను చెప్పట్లేదు. మరి నా దగ్గర ఏముందంటే, నేను అందరిలాగానే తీరి చెప్పి వదిలేసేవాడిని కదా ఫ్రెండ్స్. నేను లైఫ్ టైం సపోర్ట్ అయితే ఇస్తాను. తీరి చెప్పి వదిలేసే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీరు వెళ్ళొద్దు. ఏ తీరి, కేవలం తీరి చెప్పి వదిలేసే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీరు వెళ్ళొద్దు. మీలాగే నేను కూడా బాధపడిన వాడిని ఒకనొక సందర్భంలో, ఇప్పుడు కాదులేండి, ఒకనొక సందర్భంలో నేను కూడా మీలాగే డబ్బులు తగిలేసుకున్న వాడినే. ఈ తీరి చెప్పి వదిలేసే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. వాళ్ళ ఛాయ్ చూడకూడదు, చూడద్దు. లైఫ్ టైం సపోర్ట్ ఎవరైతే ఇస్తారో వారి దగ్గర మాత్రం వెళ్ళండి, వారి దగ్గర మాత్రం నేర్చుకోండి. అంతేగాని మన సార్లాగా గ్యాస్ కొట్టే వాళ్ళ దగ్గరికి అస్సలు అయితే వెళ్ళొద్దు. సార్ చెప్పిన మాటకి నేను అవాక్ అయిపోయిన అసలు. ఏంటి అవాక్ అయినానంటే, ఆన్లో ఉన్న మొబైల్ని మళ్ళీ ఆన్ చేసి చూపించాలంట. అది పెద్ద కామెడీ అసలు. ఆన్లో ఉన్న మొబైల్ని రీబాల్ చేసి ఆన్ చేయడం, అప్పుడప్పుడు పని నేర్చుకునేవాడు కూడా చేస్తాడు, పెద్ద విషయం అది. డెడ్ మొబైల్ని తీసుకొచ్చి ఆ డెడ్ మొబైల్ని ఆన్ చేసి చూపించమంటే అది అసలు విషయం, అది గొప్ప విషయం. అంతేనే కదా ఫ్రెండ్స్, డెడ్ మొబైల్ తీసుకోబోండి, మరి సార్ దగ్గర తీసుకెళ్ళండి. సార్, ఇది ఆన్ కావట్లేదు, నాకు నా వల్ల కావట్లేదు, మీరు చేతి చూపించండి సార్ అని చెప్పి అడగండి సార్ని. మన సార్ని మన ఛాలెంజ్లు చేయడం, తొడలు కొట్టడం కాదు. యూట్యూబ్లో చేరి డైరెక్ట్గా అడగండి, ఎంతమంది మీరు అడుగుతారో ఏమో. మరి అడగపోయిన వాళ్ళు ఎందుకో మొహమాట పడతారంట. మన ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఎంతోమంది మన సార్ని నమ్మి కొన్ని సెట్లు తెచ్చుకుంటే మన సారు వాటి సైజ్ చూడకూడదు, చూడంట. మన వాళ్ళే చెప్పారు వాటి సైజ్ చూడకూడదు, చూడంట. ఓన్లీ ఆయన అదరాపదరా వచ్చేసి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారంట. మరి ప్రాక్టికల్కి ట్రైనింగ్కి ఇచ్చేదానికి మరి ఇంకో సార్ ఉంటాడంటాడా? ఆ సార్ పేరు కూడా చెప్పారు, నేను పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు ఫ్రెండ్స్, గొప్ప సార్లు. అందుకే నేను పేరు కూడా మెన్షన్ చేయదలుచుకోలేదు. ఈ పాటికి మీకు అర్థమైపో ఉండాలా ఆ సార్లు ఎవరు. చూడండి నీట్గా ఏ విధంగా సిపియు ర్యామ్ పిల్లర్స్ ఏ విధంగా క్లీన్ చేసుకున్నాం చూడండి. ఇదంతా లైవ్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్, అంతా లైవ్లోనే ఉంటుంది మన దగ్గర.
ఛార్జింగ్ సెక్షన్ గురించి చెప్పామా, మన షాప్కి ఆ కంప్లైంట్ మీద ఏమైనా మొబైల్స్ వచ్చినాయా లైవ్ చెప్తాం, లైటింగ్ సెక్షన్ గురించి చెప్పామా, మన షాప్కి లేదంటే మన ట్రైనింగ్ సెంటర్కి లైటింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా లైవ్, ఏం ప్రాబ్లం ఉంది ఎలా చెక్ చేసుకోవాలి, అంతా లైవ్లోనే. నెట్వర్క్ గురించి చెప్పామా, ఆ నెట్వర్క్ ప్రాబ్లం గురించి లైవ్ చూపిస్తాం. ఓకేనా, ఏ విధంగా ఉంటుంది, ఓన్లీ బోర్డు మీద అసక మార్కర్ తోటి బొమ్మ నాలుగు బొమ్మలు వేసి లేదంటే బోర్డుని ఓపెన్ చేసి ఆ స్కెమేటిక్స్లో నాలుగు లైన్స్ చెప్పేసి వదిలేసి టైప్ కాదు ఫ్రెండ్స్ మనం. అయితే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళతోటి రివ్యూ తీసుకునే ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఆల్రెడీ ఒక ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి. సెకండ్ బ్యాచ్లో కూడా అదే పరిస్థితి ఉంది, ఆ సార్ దగ్గర లేకుండా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇస్తామంటున్నారు. మరి ఆ సారు మళ్ళీ చూసి మరి ఏమంటారని భయం వేస్తుంది వాళ్ళ ప్రాబ్లం. ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చినా అయిపోయినా పెద్ద విషయం కాదు, వాళ్ళు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మన సార్కి తొడలగొట్టి ఛాలెంజ్ చేసిన సార్కి, ఆ సార్కి కనుక ఈ వీడియో చూస్తే సార్ ఆన్ అయిన మొబైల్ని ఆన్ చేయడం పెద్ద విషయం కాదు సార్, డెడ్ మొబైల్ని ఆన్ చేసి చూపించడం ఒక విషయం సార్, కాస్త అది గమనించండి సార్, మళ్ళీ మళ్ళీ ఆ డైలాగులు కొట్టద్దు. ఓకేనా సార్, మీరు బయట ప్రపంచం గురించి మీకు తెలిసినట్లేదు, బయట తోపులు ఉన్నారు సార్, నిజం చెప్తున్నాను, ఈ వర్క్లో తోపులు బయట ఉన్నారు, మీకు వారి గురించి తెలిసినట్లేదు కాబట్టి తెలియకుండా అట్లా డైలాగులు ఛాలెంజ్లు చేయొద్దు సార్, థియరీ నాలెడ్జి తర్వాత హ్యాండ్ స్కిల్లు లేకుండా ఎవరు ట్రైనింగ్ సెంటర్లు అయితే ఓపెన్ చేయరు, మొబైల్ ట్రైనింగ్ నేర్పిస్తామని చెప్పి ఎవరు అనరు, ఆ విషయం మన సార్కి తెలిసినట్లేదు. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆ సార్ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ చెప్పే మాటల ప్రకారం అదో పెద్ద మాఫియా అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్, జాగ్రత్త పడండి, చాలా ప్రీప్లాన్డ్గా పబ్లిక్ని అంటే ట్రైనింగ్ కోసం వెళ్ళే వాళ్ళని చీట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి నేను ఆ సార్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఎవరైనా మోసపోయే వాళ్ళని ఆడికి వెళ్ళాలనుకునే వాళ్ళని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేది మాత్రమే చెప్తున్నాను. ఓన్లీ మీకు థియరీ చెప్పేసి వదిలేసే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళొద్దు, సపోర్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రమే మీరు క్లిక్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఆ థియరీలు విని మోసపోయిన వాడిని నేను కూడా, కానీ బై గాడ్స్ గ్రేస్ నేను ఎక్కపోయినాను, అలాంటి ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదనే నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఒక ముగ్గురును నలుగురును గెయిన్ చేస్తాను ఎవ్రీ మంత్. ఆ ముగ్గురు నలుగురు లిస్టులో మీరు కానీ ఉంటే మీరు సేఫ్ అవుతారు నాకు తెలిసి 100%, లేదంటే అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాను, మీ ఇష్టం అది, బలవంతమే లేదు ఫ్రెండ్స్. హార్ట్ఫుల్గా ఇతను జెన్యున్గా చెప్పగలడు అనిపిస్తేనే రండి. ఓకేనా, ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ అని చూడండి, మన చెప్పే వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందో, హ్యాండ్ స్కిల్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఈ ఒక్క వీడియో చూసే రమ్మని చెప్పట్లేదు, ఒకసారి మన ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నా చూడండి, 100% సబ్జెక్ట్ అయితే ఇస్తాను, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమి లేని వాళ్ళే డబ్బాలు కొట్టుకున్నారు ఫ్రెండ్స్, అన్నీ ఉన్న మనం ఎందుకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది నాకు. వాళ్ళ దగ్గర ఏమి లేదు అన్నారు, అంటే మనం చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి డిఫరెన్స్ ఉందని చెప్పి నేను అడిగాను మళ్ళీ ఆ స్టూడెంట్స్ని, అన్న ఇంత క్లీన్గా చెప్పలేదు అక్కడ అని చెప్పి చెప్తున్నారు, ఇంత డీప్గా చెప్పలేదని చెప్తున్నారు.
దాకా లేస్తే స్కెమెటిక్ 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 ఇదే చెప్తారంట, ఇంత మించి ఏం చెప్పారంటాడా? వాళ్ళు చెప్పిన మాటలే ఫ్రెండ్స్, నేను చెప్తున్న మాట కాదు అది. ఒకసారి ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సిపియు రీబాల్ అయిపోయింది, ర్యామ్ పిల్లర్స్ రీబాల్ అయిపోయింది. మరి ర్యామ్ అయితే రీబాల్ చేస్తున్నాను. చూడండి, ర్యాము 2 టైమ్స్ అయితే రీబాల్ చేయండి, ర్యామ్ పిల్లర్స్ కూడా 2 టైమ్స్ రీబాల్ చేయండి, సిపియు మాత్రం ఒకసారి రీబాల్ చేయండి. ఓకేనా? ఈ సిపియు రీబాల్ చేసేటప్పుడు ఈ బాల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ వచ్చాయంటే, అంటే ఒకటి హైటు ఒకటి డౌను, లేదంటే ఒకటి లావు ఒకటి సన్నము అట్టగాని వచ్చిందంటే మీకు డబుల్ డెక్కర్ అనేది సక్సెస్ అయితే కాదు. అన్నీ బాల్స్ అన్నీ ఒకటే సైజ్ ఉండాలి, ఒకటే హైట్ ఉండాలి, ఒకటే లెవెల్లో ఉండాలి. ఒకటే లెవెల్లో ఉంటే మాత్రమే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రీబాల్ మనం చేసేటప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా రావట్లేదా, ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, అంత మంచి టెక్నీషియన్ అయితే వస్తారు. నేను అందుకు ఎగ్జాంపుల్ నేనే. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్, నేను అంత హార్డ్ వర్క్ చేశాను, అంత హార్డ్ వర్క్ చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో కంటిన్యూగా ఉదయం ఆ డబుల్ డెక్కర్ మీద కూర్చుంటే సాయంత్రం వరకు కూడా దాన్ని వదిలేవని కాదు. చేసి 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 నేను సాయంత్రానికి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళేవాడిని. అంటే ఏమి దాని మీదే కూర్చుంటే ఇంకా డబ్బులు ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్, అదేం సక్సెస్ కాలేదు. కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. డబ్బులు ఎట్లా వస్తాయి, రావు కదా. రానప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళిపోయేవాడిని. ఉట్టి చేతులతో వెళ్ళిపోయినా నాకైతే బాధ అనిపించలేదు. ఎందుకు బాధ అనిపించలేదంటే డబ్బులు రాలేదని బాధ అనిపించలేదు, ఆ వర్క్ కాలేదని బాధ అనిపించేది. ఒక్కసారి మనకి సక్సెస్ కానీ రావడం మొదలైందంటే అసలు ఆ మజానే వేరు ఫ్రెండ్స్. అటువంటి మజాలు నేను చాలా అనుభవించాను, మీరందరూ కూడా అనుభవించాలని నా ఆశ కూడా. ఖచ్చితంగా మంచి ట్రైనింగ్ సెంటర్ ఎంచుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు ఎవరికి ఊరికి రావు. ఈ ర్యాము తర్వాత సిపియు రీబాలింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే కూర్చోబెట్టడం కూడా పర్ఫెక్ట్ కూర్చోబెట్టండి, 100% మీకు డబుల్ డెక్కర్ సక్సెస్ అయితే వస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సక్సెస్ రావట్లేదు అంటే మీరు సక్సెస్ రానప్పుడే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సక్సెస్ వస్తుందనుకొని కూడా, సక్సెస్ వచ్చినా కూడా ప్రాక్టీస్ వదలకూడదు. ఓకేనా? ఈ పని ఎప్పటికప్పుడు కొత్త. ప్రతిరోజు నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, ప్రతిరోజు ప్రతి టెక్నీషియన్ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. ఇది ఎందుకు అట్లా నేర్చుకుంటారంటే, ఇది అంతటితో ఆగిపోలేదు ఈ ఫీల్డ్. ఈ మొబైల్ ఫీల్డ్ అనేది, రిపేరింగ్ ఫీల్డ్ అనేది ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునే వాళ్ళే, అప్డేట్ అవుతూనే ఉండాలి. నాకు పూర్తిగా వచ్చింది, నేను మొత్తం నేర్చేసుకున్నానంటే ఆడ పెద్ద మూర్ఖుడని నేను చెప్తాను. నిజం ఫ్రెండ్స్, పూర్తిగా కంప్లీట్గా ఎవరికి తెలియదు, ఎవరికి ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను కూడా నేర్చుకున్నాను, నేను నేర్చుకోవడమే కాకుండా నా కాడ ఎంతమంది అయితే ట్రైన్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తాను, షేర్ చేస్తాను నేను తెలుసుకున్న విషయం. ఓకేనా ఫ్రెండ్స్? నేను జెన్యున్ చెప్తున్నా ఫ్రెండ్స్, పూర్తిగా కంప్లీట్గా తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ ఇన్స్టిట్యూట్లో ఏ సారు, ఈ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, పూర్తిగా నాకు ఈ విషయం తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతిరోజు తెలుసుకునే వాళ్ళే, తెలుసుకున్నదాన్ని షేర్ చేసుకునే వాళ్ళే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రీబాల్ అయితే అయిపోయింది. తర్వాత సిపియు ఫిక్స్ చేయడం అనేది వీడియో తెలియదు. తర్వాత ర్యాము ఫిక్స్ చేయడం అనేది ఈ వీడియో తీసాను. కొంచెం చూసుకోండి. దిస్ వీడియో డెడికేటెడ్ టు మన తొడలు కొట్టేసారు, తర్వాత ఛాలెంజ్లు చేసేసారు. ఓకేనా?
తొడలు ఛాలెంజ్లు ఈ ఫీల్డ్లో పనికిరావండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ మొబైల్ చేస్తున్నాను, ఇది నాకు ఒక పాట నేర్పిస్తుంది, రేపు ఇంకో మొబైల్ చేస్తాను దాంట్లో నేను కొంత నేర్చుకుంటాను, ఇంకో మొబైల్ చేస్తాను దాంట్లో కొంత నేర్చుకున్నాను. అంటే ప్రతిరోజు ఏదో ఒక మనం చేసే పనిలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం నాకు వచ్చేసింది నేను మాత్రం చేయగలననుకుంటే పెద్ద అమాయకుడు. ఓకేనా, చూడండి ఓవరాల్గా రీబాలింగ్ అయితే అయిపోయింది, రీఫిక్స్ కూడా అయిపోయింది. వీడియో అంతా వేస్ట్ మాటలే చెప్పిన ఏంది బ్రదర్ అని చెప్పి అనుకోవద్దు. మోటివేషన్స్ ఇవి, మోటివేషన్ మాటలు, తర్వాత జాగ్రత్త మాటలు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు, జాగ్రత్తగా మంచి సపోర్ట్ ఇచ్చేవారిని, తర్వాత మంచిగా ట్రైన్ చేసే వాళ్ళని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో ఉన్న ఆ సార్ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ మాటలు వింటే చాలా బాధ వేసింది. మీరు అలా మోసపోవద్దనే నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఓకేనా, ఆ కెపాసిటర్ రిమూవ్ చేశాను, కెపాసిటర్ మళ్ళీ ఫిక్స్ చేశాను. బోర్డు హీట్లో ఉంది, కొంచెం కూల్ అయినాక చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆన్ కాలేదు, మళ్ళీ బ్యాటరీ కంట్ మళ్ళీ ట్రైన్ చేస్తున్నాను. ఓకే రైట్, ఛార్జింగ్ లోగో వచ్చింది, చూడండి పర్సంటేజ్ చూపించింది. ఎందుకంత పర్సంటేజ్ చూపించిందంటే అది ఆల్రెడీ రన్నింగ్ మొబైలే. పవర్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇక ఈ లెక్క ప్రకారం నా దగ్గర ట్రైన్ తీసుకొచ్చని సార్ మాటల్లో ఆయన మాటలు అర్థమైందంటే ఇది ఆల్రెడీ రన్నింగ్ మొబైలే. మళ్ళీ నేనేం చేశాను, సిపియు ర్యామ్ రెండు తీసి రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేశాను కదా, అంటే మళ్ళీ ఆ మొబైల్ ఆన్ చేశాను కాబట్టి నా దగ్గర ట్రైన్ తీసుకోవచ్చని ఆ సార్ లెక్క ప్రకారం. అది వేస్ట్ మాట ఫ్రెండ్స్, అలా ఎవరికాడ తీసుకోవద్దు. ఓకేనా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.